దయచేసి ఇండియన్ మూవీస్ని ఇమీడియట్గా పాకిస్తాన్ థియేటర్లో రన్ చేయండి మహాప్రభు అని అక్కడ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో ఒక టాప్ యాక్టరు, మంచి నిర్మాత అయిన ఫైసల్ ఖురేషి గారు. మన పాకిస్తానీ వాళ్ళు సినిమాలు ఎలాగో చూస్తారో దానివల్ల పూర్తిగా మనకైతే కరెన్సీ రాదు, అమౌంట్ రాదు, రెవెన్యూ రాదు. బయట నుంచి సినిమాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి జిఎస్టీలు లేకపోతే ఇంకోటి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మన ఇండియాలో ఏం చేస్తాం మనం, హాలీవుడ్ నుంచి సినిమాలు వస్తాయి, దానివల్ల ఏమవుతుంది థియేటర్లు ఫుల్ అవుతాయి. అంటే మన లాంగ్వేజ్ కాకుండా ఇతర లాంగ్వేజ్లు కూడా చూడడం వల్ల, ఇతర కంట్రీలు సినిమాలు చూడడం వల్ల కదండి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే పాకిస్తాన్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంది, అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఇలాంటివి చూస్తారు. అక్కడైతే వాటి మీద బ్యాన్ లేదు, ఎందుకంటే అది గ్లోబల్ కదా, దాని మీద గవర్నమెంట్కి ఎటువంటి ఆదాయం ఉండదు, ఉంటే ఏదో కొద్ది కొద్దిగా ఉంటుంది. అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఇండియన్ మూవీస్ అంటే. 2019 డిసెంబర్ ఏ ప్రేమ కహాని గదర్ అని సన్నీ డియోల్ సినిమా వచ్చిందండి, అప్పటి నుంచి సినిమాలన్నీ బ్యాన్ చేశారు. అంటే యాక్చువల్గా రెండు దేశాల మధ్యన ఉన్న పరపక్షాల వలన కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కంట్రీస్ వేరు, ఆర్ట్ సంస్కృతి అనేది ఒకటే. ఇప్పుడు అక్కడ పిక్చర్స్ బాగున్నాయి అనుకోండి, మనం చూస్తాం కదా హిందీ మూవీస్ మనం చూస్తున్నాం కదా బాగుంటే. అలాగే అక్కడ నెట్ఫ్లిక్స్ సీట్లో కాకుండా థియేటర్లో ఇండియన్ మూవీస్ రిలీజ్ చేస్తే మనకు దగ్గరగా సంవత్సరానికి 7,000 కోట్ల ఆదాయం వస్తుంది. తద్వారా మన పాకిస్తాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడుతుంది బాబోయ్, ఇమీడియట్గా ఆ సినిమాలు రిలీజ్ చేయండి థియేటర్లో అని అక్కడ గవర్నమెంట్ డిమాండ్ చేశారండి ఫైసల్ ఖురేషి గారు. ఎందుకంటే థియేటర్స్ వస్తేనే కదా, అక్కడ ప్రేక్షకులు ఉంటేనే జిఎస్టీలు మొత్తం వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుందో వాళ్ళకే లెక్కలేదు. యాక్చువల్గా పాకిస్తాన్ అయితే ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉందని అందరికీ తెలుసు. అందువల్ల ఇమీడియట్గా పాకిస్తాన్లో ఇండియన్ మూవీస్ రిలీజ్ చేస్తే పబ్లిక్ బాగా చూస్తారు, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. మన ఇండియన్ సినిమాలు అంటే చాలా ఇష్టం, వాళ్ళు ఆదరిస్తారు. దాని తద్వారా వాళ్ళకి ఏంటంటే అమౌంట్ అనేది వస్తుంది, దగ్గర 7,000 కోట్లు అమౌంట్ వస్తుంది అంటే సంవత్సరానికి. అది వదులుకోవడం దేనికి, ఎంత వచ్చే ఆదాయం ఆపుకోవడం విచిత్రంగా ఉంది బాబు. ఇమీడియట్గా రిలీజ్ చేయండి ఆయన తండ్రి అని అక్కడ గవర్నమెంట్ని ఫైసల్ ఖురేషి గారు బతిమలాడుకుంటున్నారండి. మరి పాకిస్తాన్ గవర్నమెంట్ అయితే ఏం చేస్తారో తెలియదు. సో ఇది ఫ్రెండ్స్, ఎందుకని వాళ్ళు రెవెన్యూ పోగొట్టుకుంటున్నారో మనకైతే అర్థం కాదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనది ఎప్పుడే స్టార్ట్ అయిన కొత్త కొత్త ఐటమ్స్ చేస్తున్న చిన్న ఛానల్ అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ ఉంటేనే చేయగలను. థ్యాంక్స్ అండి.